సిపిఎస్ రద్దుకు సెప్టెంబర్ ఒకటిన నిరసన సిపిఎస్ రద్దుపై ఆగస్టు చివరిలోగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే సెప్టెంబర్ ఒకటిన విజయవాడలోని ధర్నా చౌక్లో ఉద్యోగుల ఆవేదన పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపడతామని ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గొడుగు ప్రతాప్ ప్రకటించారు మనబడి నాడు నేడుపై మంత్రి ఆదిమూలపు సమీక్ష మనబడి నాడు నేడు కార్యక్రమం పాఠశాలలకు ఫ్యాన్లు బ్లాక్ బోర్డులు బెంచీలు తదితర సామాగ్రిని సకాలంలో అందించలేని సంస్థలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు ఐదున అకాడమిక్ క్యాలెండర్ విడుదల స్కూళ్ళు తెరిచేలోపు ప్రకటన ఎన్సీఆర్టీ డైరెక్టర్ ప్రతాపరెడ్డి రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకునే అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు వివిధ సామాజిక మాధ్యమాల్లో వేరువేరు తేదీలతో విడుదలవుతున్న సమాచారం సరైంది కాదని పేర్కొన్నారు పాఠశాలల పునఃప్రారంభంపై పునరాలోచించాలి రాష్ట్రంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై పునరాలోచించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు వయో పెంపు ఎండమావేనా నోటిఫికేషనే లేకుండా వయసు పరిమితి పెంచి ఏం లాభం ఇంకో నెల మాత్రమే ఆ ఛాన్స్ నిరుద్యోగుల వయోపరిమితిని ముప్పై నాలుగు నుంచి నలభై రెండు సంవత్సరాలకు సడలిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ సడలింపు సెప్టెంబర్ ముప్పై వరకే వర్తిస్తుంది తొమ్మిది పది ఇంటర్ విద్యార్థులకే తరగతులు దశలవారీగా ఐదు ఆరు ఏడు ఎనిమిది తరగతులు కరోనా వ్యాప్తి దృష్ట్యా సెప్టెంబర్ ఐదు నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైతే విద్యార్థుల సంఖ్యను కుదించి తరగతులు నిర్వహించేందుకు సంక్షేమ గురుకులాలు ప్రతిపాదనలు రూపొందించాయి ప్రస్తుతానికి తొమ్మిది పది ఇంటర్కు మాత్రమే తరగతులు ప్రారంభించాలని యోచిస్తున్నాయి ఫీజు చెల్లించి పరీక్ష రాయని ఇంటర్ విద్యార్థులంతా ఉత్తీర్ణులే మార్చిలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కాకుండా అనుత్యురులైన వారిని ఉత్తీర్ణులు చేస్తూ విద్యాశాఖ మంత్రి సురేష్ నిర్ణయం తీసుకున్నారు పాతవి ఇవ్వరు అంతులేని సర్కారు కొలువుల కథ పాత నోటిఫికేషన్లో తగని తాత్సారం ఎంపికైన ఏపీపీలకు అందని ఆర్డర్ జనవరిలో ఫలితాలు వచ్చినా కాని భర్తీ ఆపై కోవిడ్ అంటూ కాలయాపన డిఎస్ఈ భర్తీలో అసాధారణ జాప్యం రెండేళ్లుగా తేలని ఎస్జీటీల కేసు తుది విచారణ ఒకటికి వాయిదా మాట నిలబెట్టుకొని ఏపీఎస్సి అన్ని భాషల పరిరక్షణకే మాతృభాషలో బోధనకు పెద్దపీట కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అన్ని భాషలను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతోనే జాతీయ విద్యా విధానంలో మాతృభాషలో బోధనకు పెద్దపీట వేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అన్నారు ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బందిని ఆదుకోండి ముఖ్యమంత్రికి సిపిఎం లేక రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తూ ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బందిని ఆర్థికంగా ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు కోరారు షెడ్యూల్ ప్రకారమే జేఈ నీట్ పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తి లేదు ఎన్టీఏ భౌతిక దూరం కోసమే పరీక్షా కేంద్రాల పెంపు నీట్ కేంద్రాలకు వెళ్ళడమే ఓ పరీక్ష ప్రధాన మార్గాల్లో అంతంత మాత్రంగానే రవాణా సౌకర్యం తెలంగాణలో నాలుగు ఏపీలో ఆరు నగరాల్లోనే కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బస్సులు సమకూర్చాలని నిపుణుల సూచన నీట్ కిందకు తొందర కరోనా కర్కశత్వం ఒకవైపు వరదల ఉరకలు మరోవైపు అంటువ్యాధుల సీజన్లో పరీక్షల కోసం ప్రయాణాల లక్షల గొంతుకలు వద్దంటున్నా పట్టించుకొని ఫోక్రియాల్